हेलो वेलकम टू तेलुगु వన్ दिस इज दिव्यश्री। बॉलीवुड बादशा शाहरुख़ खान ఒకే ఏడాదిలో పఠాన్ జవాన్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే। ఈ రెండు చిత్రాలు ఏకంగా 1000 కోట్ల రూపాయలను దాటేసి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి। ఇప్పుడు షారుఖ్ మరో సినిమాగా డంకీ తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే। అయితే తాజాగా రామ్ చరణ్ ఓ విషయంలో బాద్షానే దాటేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి। ఇంతకీ ఏ విషయంలో మెగా పవర్ స్టార్ రికార్డు క్రియేట్ చేశారనే అనుమానం రాకపోదు। అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే। గేమ్ చేంజర్ మూవీ నుంచి దీపావళి సందర్భంగా తొలి పాటను విడుదల చేయబోతున్నారు మేకర్స్। దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది। అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది। అదేంటంటే ఇది హీరో రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సాంగ్। దీనికోసం ఏకంగా 16 కోట్లను ఖర్చు పెట్టి సెట్ వేశారట। పాట చిత్రీకరణ సహా ఒక పాటకు 20 కోట్ల ఖర్చు అయ్యాయని మీడియా వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది। ఆ లెక్కన చూస్తే రీసెంట్ గా విడుదలైన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ లో జిందాబందా సాంగ్ ను 16 కోట్లను ఖర్చు చేశారు। ఇక్కడ లెక్కలో షారుఖ్ ని చరణ్ క్రాస్ చేసినట్లే। ఓ పాటకే శంకర్ కి ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడానికి కారణం ఉంది। అదేంటంటే ఈ పాటను జవాన్ల మధ్య ఒరిజినల్ లొకేషన్స్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది। తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు। కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు। ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా, మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు। ఎస్. జే. సూర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర రోల్స్ లో మెప్పించబోతున్నారు।